తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం చంద్రేడు గ్రామంలో 12.95 లక్షల వ్యయంతో నాడు నేడు పనుల్లో భాగంగా అభివృద్ధి చేసిన ఎంపీపీ స్కూల్ను అనుపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం 40 లక్షల వ్యయంతో కూడిన సచివాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనుపర్తి మార్కెట్ వైస్ చైర్మన్ మాచిన గోవిందు, మండల వ్యవసాయ సలహా అధ్యక్షులు శ్రీ సిరిగిన వీరన్న చౌదరి, చంద్రేడు సర్పంచ్ జాస్తే వెంకట పద్మావతి తదితరులు పాల్గొన్నారు. मैडम వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గ్రామాల్లోనూ అందులో భాగంగానే ప్రతి ఇంటికి మరి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి సహకారంతో జల జీవన మిషన్ ద్వారా ప్రతి గ్రామంలోనూ కూడా మరి త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే రంగంపేట మండలంలో సింగంపల్లి గ్రామంలో సుమారు 40 లక్షలు విలువతో మరి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే పథకం ద్వారా మరి పలు స్కూల్స్ అభివృద్ధి చేయడం జరిగింది మొదటి ఫేజ్లోనూ. అందులో భాగంగానే చండ్రేడు గ్రామంలో ఈ రోజున సుమారు 13 లక్షల రూపాయలతోటి మరి అభివృద్ధి చేసిన మరి ప్రాథమిక స్కూల్ని ఈ రోజున మరి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. నాడు నేడు స్కీమ్లో ఏమైతే మరి అభివృద్ధి చేసామో అవన్నీ కూడా ఈ రోజున ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మరి ఈ గ్రామంలో సుమారు 40 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయానికి మరి నూతన బిల్డింగ్ ఈ రోజున మరి ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేపట్టడం జరుగుతుంది. ఒకప్పుడు ఈ రంగంపేట మండలం చండ్రేడు గ్రామం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట, అటువంటిది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిన ఈ గ్రామాన్ని, ముఖ్యంగా ఈ గ్రామస్తుల్ని, అదేవిధంగా ఇక్కడ స్థానికంలో నాయకుల్ని, ప్రెసిడెంట్ గారిని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏం చేతనంటే మరి మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఈ గ్రామంలో సర్పంచ్ అదేవిధంగా వార్డు మెంబర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఎప్పుడూ కూడా కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ గ్రామంలో గెలవలేదు. మొట్టమొదటిసారిగా ఈ గ్రామంలో అన్ని స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అంటే ప్రజలకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల, వారి పరిపాలన పట్ల ఎంత సంతృప్తిగా ఉన్నారా అన్నది ఈ ఎన్నికలే నిదర్శనం. మరి అంతేకాకుండా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండగా ఈ గ్రామంలోంచి ఓట్లు అంటే వేయించుకున్నారు, కానీ అత్యధిక ఓట్లు, మెజార్టీ ఓట్లు ఎప్పుడూ కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు. దానికి మరి ప్రత్యక్ష సాక్ష్యంగా కూడా మనం చూడొచ్చు గ్రామంలో తిరిగితేనే. మరి అటువంటిది కేవలం 2.5 సంవత్సరాల్లోనే మరి
కోట్లాది రూపాయల తోటి ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతే కాకుండా రానున్న రోజుల్లో కూడా ఈ గ్రామాభివృద్ధికి నా వంతు ఎప్పుడూ కూడా నా సహాయశక్తిగా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడడానికి విశేషంగా కృషి చేస్తున్నటువంటి మరి సర్పంచ్ శ్రీమతి జాస్తి పద్మావతి సతిబాబు గారిని అదే విధంగా రామదేవుడు గారిని అదే విధంగా ఎంపీడీసీ అభ్యర్థి అయినటువంటి జమ్మి గారిని మిగతా పెద్దల్ని కూడా